బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనకు సిద్దమవుతున్నారు అనేది పక్కాగా అందుతున్న సమాచారం. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో హస్తినకు వెళ్లే ప్రయత్నాలు చేయట్లేదు అని గత 2 రోజులుగా అందుతున్న సమాచారం. కానీ తాజాగా ఆయన షెడ్యూల్ మార్చుకున్నారు, అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఇమీడియట్ గా తన షెడ్యూల్ ని మొత్తం రీషెడ్యూల్ చేయాలి, అలాగే అమిత్ షా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి అధికారులకు ఆదేశించారు అనేది తాజాగా అందుతున్న సమాచారం. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఢిల్లీ వెళ్లబోతున్నారా అనేది ఒక సందేహం. గతంలో ఎన్డీఏలో చేరబోతుంది వైఎస్ఆర్సీపీ, ఆ ప్రయత్నమే జరుగుతుంది, అందుకే పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది. కానీ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరోపక్క ఎంపీడీసీ జడ్పీడీసీకి సంబంధించి నోటిఫికేషన్ కూడా వెలువడబోతున్న తరుణంలో ఇప్పుడు ఢిల్లీ వెళ్లబోతున్నారు అనే వార్త ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఉత్తరాంధ్రలో మొన్నటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఒక ఆందోళన, ఒక ఉద్యమం అయితే మొదలైంది. రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా నేతలందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చారు. విజయసాయిరెడ్డి గారు కూడా, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గారు కూడా 21 కిలోమీటర్ల పాదయాత్ర కూడా నిర్వహించారు, మద్దతు తెలుపుతూ ప్రైవేటీకరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మంత్రులు అవంతి శ్రీనివాస్తో సహా విశాఖకు చెందిన నేతలందరూ కూడా, గంటా శ్రీనివాస్ కూడా, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా రాజీనామా అందించిన సంగతి కూడా అందరికీ తెలిసిన విషయమే. పూర్తిగా స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాను కూడా అందజేశారు. ఈ నేపథ్యంలో రోజు రోజుకి పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న తరుణంలో దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమిత్ షాను కలవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మరొకసారి స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో మాట్లాడడానికి వెళ్తున్నారా, లేదంటే అంతర్గత వ్యవహారాలు ఏమన్నా ఎన్డీఏ కూటమికి సంబంధించి మాట్లాడడానికి వెళ్తున్నారా అనేది ఇంకా పక్క క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటన ఖరారయ్యింది అనేది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి అందుతున్న సమాచారం. ఇదే నేపథ్యంలో రేపు ఉదయం ఎన్ని గంటలకు వెళ్తారు ఏంటనే ఒక షెడ్యూల్ను కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, మరోపక్క ఎంపీడీసీ జడ్పీడీసీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ వెళ్లబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే వార్త మాత్రం ఒక ప్రాధాన్యత సంతరించుకుంది.